ఒక అంశం మీద ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు అనేటువంటిది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటుంది. కార్యకర్త అభిప్రాయం వేరుగా ఉంటుంది, ప్రజల అభిప్రాయం వేరుగా ఉంటుంది, జర్నలిస్టు దృక్పథం మరొక కోణంలో ఉంటుంది. ఇది గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. తాజాగా రెండు అంశాలు, ఒకటి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ట్రోల్ ఏంటంటే రెడ్డి కాంగ్రెస్ అంటూ జన సైనికులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక జనసేన నాయకుడు సాయి గారు వదిలేశారు వాళ్ళని గురించి వాళ్ళని ఆపలేదు అని. ఆ గతంలో కూడా రెండు మూడు సార్లు ఇదే జరిగింది. రెడ్డి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీనే, అసలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీ, నాడు బయటకు వచ్చి పార్టీ పెట్టింది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ఐ అనేటువంటిది. అంతకు ముందు ఉన్నటువంటిది ఒరిజినల్ కాంగ్రెస్. ఆ ఒరిజినల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందినటువంటి రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ వెళ్ళి ఆ కాంగ్రెస్లో విలీనమైంది. అంతేగాని అది వేరే పార్టీ రాజశేఖర రెడ్డి పెట్టలేదనేటువంటిది గతంలో ఒకటి రెండు డిబేట్ల సందర్భంగా చెప్పాం, అక్కడ కూడా అవి మాట్లాడుకుంటాం. అదే సందర్భంలో వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేసినప్పుడు అది కాదు చర్చ, చర్చ వేరేది ఉంటుంది. చర్చ టాపిక్ మానేసి దీని గురించినటువంటి చారిత్రక అంశాలు చెప్తూ కూర్చునేటువంటి తీరిక ఉండదు. అది బేసిక్గా అక్కడ రాజశేఖర రెడ్డి విమర్శించాలన్నటువంటి కోణమే వాళ్ళకు ఉంటుంది, ఆ బేసిస్ మీద ఉంటుంది. కాకపోతే దాన్ని కూర్చుని ఇదంతా చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, జనసేనకి అమ్ముడుపోయారు, లేకపోతే జనసేన వాళ్ళు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటారు, ఇది ఒక బ్యాచ్. ఇంకొకటి పవన్ కళ్యాణ్కి సంబంధించి 300 కోట్ల రూపాయలు పెట్టినా కూడా పులివెందుల లేకపోతే కుప్పం గెలవలేరు అనగానే వెంటనే వీళ్ళకి ఆగ్రహవేశాలు వచ్చేస్తాయి. అందరికీ కాదు, 90% బాగానే ఉంటారు, ఒక 5 నుంచి 10% 300 కోట్ల రూపాయలు అక్కడ కుప్పమును పులివెందుల ఫ్యాక్షనిజం చెప్పుచేతల్లో ఉన్నది, కోరల్లో ఉండిపోయింది అనేటువంటిది. ఫ్యాక్షనిజము లేకపోతే సరే పులివెందులకు సంబంధించి ఆ మాట అనుకోవచ్చు, కుప్పం ఏ ఫ్యాక్షనిజంలో ఉంది, కుప్పం ఏం ఫ్యాక్షనిస్ట్ స్టేట్గా సిటీగా, అదే ఇక్కడ పులివెందులలోనైనా కుప్పంలోనైనా అక్కడ ప్రజల నమ్మకాన్ని పొందారు. భయము భక్తి ప్రేమ మూడు ఉంటాయి. ఎందుకు అంటే మరొకళ్ళు ఆ ప్రయత్నం సక్సెస్ కాల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఇచ్చానంది, నీళ్ళు ఇచ్చుంటే కనుక తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువబడి, నీళ్ళు ఇచ్చానన్న మాట కాకుండా ఆచరణ చూపెట్టాలి. అక్కడ రోడ్లు పరంగా ఒక మారుమూల ప్రాంతం, నీటి వసతి ఏమాత్రం లేని ప్రాంతం, ఇంకోటి వర్షాలు అతి తక్కువ పడేటువంటి ప్రాంతంలో, శాంతం ఎక్కడో మూలన పడి ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది. రోడ్లు 4-లైన్ రోడ్లు కూడా ఉన్నాయి అక్కడ. అట్లాగే నీటి సదుపాయానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశారు, వాళ్ళ కుటుంబం చేసుకుంటూ వచ్చింది కాబట్టి వచ్చినటువంటి ప్రేమ. దాంట్లో ఫ్యాక్షన్ కోణం అందరూ భయపడిపోతారు అనుకుంటే కనుక భయమే నిజమైతే కనుక జేసీ దివాకర్ రెడ్డి కొడుకు ఓడిపోరు, ఇవాళ పరిటాల రవి కొడుకు ఓడిపోరు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి కొడుకు ఓడిపోరు. ఇక్కడ వాళ్ళకున్నటువంటి స్ట్రాంగ్నెస్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా మరొక ఫ్యాక్షన్ లీడర్లు కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద గెలిచినటువంటి వాళ్ళు కూడా. కాబట్టి ఫ్యాక్షనిజం ఒక్కటే శాసించేస్తుంది అనుకుంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంకొక పాయింట్ ఏంటంటే కుప్పానికి సంబంధించి అసలు అక్కడికి వెళ్ళి చూశారో లేదో తెలవదు ఈ మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు. నేను వెళ్ళి చూసినటువంటి సందర్భంలో మహిళలు పీరియడ్స్ టైంలో ఊరి చివరికి ఇళ్ళు ఉండాలి, గుడిసెలోనూ చిన్న సైజు ఇళ్ళు ఉంటాయి, డెలివరీలు ఊరి చివరన చేసుకోవాలి, అంతటి వెనుకబడినటువంటి ప్రదేశం. ఇవాళ అట్లా లేదు, చాలా వరకు మారింది. ఇప్పటికీ కొన్ని కొన్ని ఆచార చెప్పులు వేసుకెళ్ళకూడదు, మహిళలు అక్కడ దళితులు చెప్పులు వేసుకెళ్ళకూడదు, అట్లాంటి పూర్తి ఆంక్షల మధ్యన నలిగినటువంటి ప్రాంతం. చంద్రబాబు వెళ్ళాక ఆ ప్రాంతం క్రమంగా డెవలప్ అవుతూ వచ్చింది, ఉపాధి అవకాశాలు కొంత పెరిగినాయి, ఇంకా చాలా జరగాల్సి ఉంది. బట్ అంతకుముందు ఉన్నటువంటి దరిద్రంతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చినాయి, విద్య వచ్చింది, ఏదో ఒక రకమైనటువంటి సదుపాయాలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కాబట్టి క్రమంగా ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులను అక్కడ ఉంచినా వేరే చోట్ల ఏదో ఒక అవకాశాలు పొందుతూ వచ్చారు. అంతకుముందు అయితే ఏమీ అవకాశం లేనటువంటి ఒక మారుమూల ప్రాంతం. ఇప్పుడు ఒక గంగాధర నెల్లూరు కావచ్చును, లేకపోతే దళితులు ఉండేటువంటి ఏరియాల్లో కావచ్చును, బోర్డర్స్ నియోజకవర్గాలు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి చోట్ల చంద్రబాబు నాయుడు క్రమంగా డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం, తను చంద్రగిరిలో ఓడిపోయారు. చంద్రగిరి యాంగిల్లో చూస్తే అది కొంత చంద్రగిరి మళ్ళీ వర్గాల పోరాటం ఉంటుంది, కుప్పం అట్లాంటి వర్గాల పోరు ఉన్నటువంటి ప్రాంతం కాదు. అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని మార్చుకుంటూ వచ్చారు కాబట్టి గెలిచారు. పవన్ కళ్యాణ్కి ఒక్కసారే వచ్చేది అది. పవన్ కళ్యాణ్ వాళ్ళు అట్లాగా, నేను అనేదల్లా ఒకటే, డబ్బు ప్రభావం ఒక్కటే పార్టీని గెలిపిస్తుంది అంటే 300 కోట్లు కాదు 500 కోట్లు పెట్టినా కూడా గెలవరు.
ఇవాళ ఒకటే వెరీ సింపుల్ లెక్క, చంద్రబాబు నాయుడు ఇచ్చినంత డబ్బులు జగన్ ఇవ్వగలిగారా? ఈ పాయింటే. ఇక్కడ ధన ప్రభావం అనేటువంటి పదం ఎన్నికల్లో ఉంటుంది అనే పదం వాడదాం, కానీ ధనంతోనే ఓట్లు వచ్చేసినాయి అనేటువంటి కాన్సెప్ట్ని మార్చుకోవాలన్నటువంటిది చెప్పింది. ఇక్కడ బేసిక్గా ఏది మేము ఆలోచించిన కోణంలోనే మీరు ఆలోచించండి అంటే, మీరు కార్యకర్తగా ఆలోచిస్తారు, నేను కార్యకర్త రూట్లో ఆలోచించలేను, ఆయా ప్రాంతాలు నాకు తెలుసు, ఆయా ప్రాంతాలు తిరిగినటువంటి పరిస్థితి ఉంది, కాకపోతే మీ అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు, మీ అంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, మీ అంత విశ్లేషణ శక్తి లేకపోయి ఉండొచ్చు. నా విశ్లేషణ శక్తిని మాత్రం నేను ప్రదర్శిస్తాను, కానీ మీ అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు నా దగ్గర లేకపోవడం వల్ల నేనేదో ప్రాక్టికల్గా నాకు తోచినటువంటి అంశమే చెప్పుకుంటున్నాను. దానికి అమ్ముడుపోతారు లేకపోతే అన్యాయం అయిపోతారు నాశనం అయిపోతారు లాంటి శాపనార్థాలతో ఉరుకుతుంది అనుకుంటే మానసిక సంతృప్తి పడండి. బేసిక్గా ఒకటే, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా సరే వ్యక్తి పూజ అనేటువంటిది ఆ వ్యక్తులను నాశనం చేస్తుంది. వ్యక్తి పూజ కాదు ఉండాల్సింది, వ్యక్తి పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ తప్పులను కూడా ఎత్తి చూపెట్టి సవరించుకుని సంస్కరించుకునేలా ఉండాలి. కానీ ఏం చేసినా రైటే అంటే, ఇదే నాయకులు ఇంతకుముందు చెప్పింది, నేను చెప్పాను తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇట్లాగ ఇట్లాగ ఫీడ్ రాంగ్ వెళ్తుంది, తమలపాకుతో ఒకళ్ళని కొట్టడాన్ని నేను ఇంకొకళ్ళని ఇటకతో కొట్టినట్టు ఉండకూడదు, ఖచ్చితంగా ఉంటే రెండు ఉండాలంటే యాక్ట్ ప్రజలకు అర్థమైపోయింది, మీకు అర్థం కాకపోతే ఏం చేస్తాం, మీరు అటు అమ్ముడు పోయారు ఇటు అమ్ముడు పోయారు, అంతకుముందు వైసీపీ వాళ్ళు ఇటు అమ్ముడు పోయారు, సరే తెలుగుదేశం వాళ్ళు ఇద్దరికి అమ్ముడు పోతారు, ఇంకొకళ్ళు ఇంకొక దానికి అమ్ముడు పోతారు, ఇదేందో కొనుక్కునే ఏదవా ఎవడో కనబట్టలేదు, అందరూ అమ్మేసేస్తున్నారు కానీ కొనడానికి ఏ ఏదవా కనబట్టలేదు అనమాట. కాబట్టి అనవసరమైనటువంటి ట్రోల్స్ అవసరం లేదు. ఇప్పుడు అభిప్రాయం అనేటువంటిది మీ దృష్టిలో ప్రజల్లో ఈ విధంగా ఉంటే మంచిది అంటే, ప్రజలందరూ డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు, లేకపోతే ప్రజలందరూ ప్రలోభాలకు లొంగిపోయి ఓట్లేశారు, ప్రజలందరూ మోసపోయి ఓట్లేశారంటే మళ్ళీ రేపు వెళ్ళి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడగాలి. అంటే అలా మోసపోయేటువంటి వాళ్ళు, అలాగే డబ్బులకు అమ్ముడుపోయేటువంటి వాళ్ళు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఉంటుందా? అలాగని ఏం జరగట్లేదా? మీరు మీ కళ్ళకు కనబడవు అంటే నేను లక్షసార్లు చెప్తున్నా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళ దగ్గర టాక్టికల్గా వ్యవహరించాల. తప్పు చేశావు అని ఎత్తి చూపెట్టేటప్పుడు ఆ పదవిలో ఉండి నువ్వు ఆ తప్పుని సరిచేయి. బయట ఉన్నప్పుడు నువ్వు ఎత్తి చూపెడుతూ ఉంటే, ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉంటారు, లేదో ఎక్కడో ఎందుకు మీడియా ఉంది, ఇవాళ ప్రధానమైనటువంటి మీడియా ఎందుకు దెబ్బతింది, TV9 లాంటిది మొదట చక్కగానే పనిచేసుకుంటూ వచ్చింది, ఎప్పుడైతే ఈ నినాదాలు కట్నం తీసుకున్నోడు గాడిదా లేకపోతే మరొకటి మరొకటి చెప్పిందో, అప్పటి నుంచి ప్రజల్ని ఏలెత్తి చూపెట్టేటోడు కాళ్ళల్లో కడుపు మండిపోయింది. ఇప్పుడు రవిప్రకాష్ డబ్బులు తీసుకున్నాడని వీళ్ళు ఎవరన్నా చూసి వచ్చారా? లేకపోతే రవిప్రకాష్ అమ్ముడుపోయాడని వీళ్ళు ఎవరన్నా వెళ్ళి చూసి వచ్చారా? ఆ ఛానల్లో వచ్చేటువంటి వార్తలన్నీ వీళ్ళకి డైరెక్ట్గా మంట ఎక్కింది. ఆ మంట మూలంగా ఏమైంది? చేసిన మంచి అంతా పోయింది, చెడు ఒకటే మిగిలింది. ఎప్పుడైనా అంతే, ఏలెత్తి చూపెట్టేటప్పుడు ఇదే ఉంటుంది, గెలిచిన తర్వాత సంస్కరించి చూపెట్టిదిగో ఇలాంటి తప్పుల్ని నేను సరిచేశానని చెప్పచ్చు. గెలవకముందు ఆ ప్రజల్ని దొంగలుగానో దోషులుగానో చూపెడితే కనుక అది ప్రమాదకరం అవుతుంది. లేదు మాకు తెలిసి అట్టా చేసుకోవాలంటే నేను అది కూడా చెప్పాను, ఇప్పుడు నా సలహా వినమనినో నా అభిప్రాయం వినమనినో కాదు, ఇక్కడ బేసిక్గా ఒకసారి సరి చేసుకోవడం సరి చూసుకోవడం, లేదు మాది రైట్ అంటే అదే కంటిన్యూ చేయడం, దాంట్లో తప్పే ఉంది? ఇక్కడ సాయి చెప్తే ఓట్లు తీసేయరు, లేకపోతే సాయి చెప్తే ఓట్లు వేయడం మానేయరు. సాయి విశ్లేషణ సాయి యాంగిల్లోనే ఉంటుంది, సాయి విశ్లేషణ ఇంకొకళ్ళ యాంగిల్లో అయితే ఉండదు కదా. అనవసరమైనటువంటి ట్రోల్స్తో సాధించేది ఏంటంటే కాసేపు కడుపు మంట తీర్చుకోవడానికి కుదురుతుంది. కాకపోతే ఆ కడుపు మంట అనేటువంటిది మీ నేతలకు ఓట్లు తెచ్చి పెడితే మంచిదే. అలా ఓట్లు తేకుండా తిట్టిపోసుకుంటాం ద్వారా తృప్తి పడతాము అంటారా? ఛాయిస్ ఇస్ యువర్స్.